అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో అనేది చాలా బాగుంటుంది ఏంటంటే ఈ యొక్క వీడియో నలుపు రంగు చర్మం గల వారికి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఆ నలుపు కాస్త విరిగిపోయి మీ చర్మం తెలుపు రంగులో మారుతుంది ఇంకా చెప్పాలంటే బంగారు రంగు వర్ణంలోకి మారుతుంది ఇది వాస్తవం యథార్థం అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే యొక్క మొక్క అనేది సంజీవినితో సమానమైన మొక్కగా కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు ఎన్నో రకాల సమస్యలు అంటే వెయ్యి రకాల సమస్యలకి మందు అనేది ఈ యొక్క ఆకు ద్వారా సాధ్యమవుతుంది ఇది మనకి పెద్దలు చెప్పిన మాట నేను స్వతహాగా చెప్పేది కాదు మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు ఏమి చేసినా ఏమి చెప్పినా మన కోసమే చెప్పారు మరి ఎన్నో రకాల ఉన్న ఈ ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తున్నాము అంటే ఈ ప్రకృతిని మనం పడేస్తున్నాం తప్ప ప్రేమించే గుణాన్ని మనం ఎప్పుడో కోల్పోయాం కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే మొక్కని మీరు సంరక్షించుకున్నట్లయితే వెయ్యి రకాల రోగాలు మీ దరిదాపులకు కూడా రావు అలాగే ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి గ్యాస్టిక్ కానీ కడుపు నొప్పి కానీ కాలనొప్పు కానీ ఒంట్లో నీరు కానీ అలాగే ఇవన్నీ కూడా చెడు సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా తలనొప్పి కడుపు నొప్పి ఒళ్ళు నొప్పులు శరీరం యొక్క నొప్పులు వాత నొప్పులు ఉదర దోషాలు ఎన్నో రకాల సమస్యలు ఒకటి కాదు రెండు కాదండి తల వెంట్రుక నుంచి మనిషి శరీరానికి కాలి గోటి దాకా చర్మం పైన అలాగే ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో మన యొక్క దేహంలో అన్ని యొక్క అవయవాలకు వచ్చే పైన కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది సాధారణ మొక్క అనుకుంటాం దీన్ని మనం చూస్తే అరే ఇది పిచ్చి మొక్క కదా దీని గురించి ఎలా చెప్తున్నా ఏంది అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి కానీ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి యొక్క మొక్క చెట్టు కూడా మనకు మేలు చేసేవే వందలు వేల రోగాలకి ఇవి ఔషధాలు ఇందులో ఉన్నాయి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వీటిని ఉపయోగించుకొని జీవిత కాలం కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఈ ప్రకృతిని మనం నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం యథార్థం కాబట్టి ఇప్పుడు నేను ప్రకృతిని సంరక్షించాలి అనే ఉద్దేశంలో నిత్యం కూడా ఇలా తిరుగుతూ ఎన్నో రకాల మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు నేను పరిచయం చేస్తున్నాను చెప్తున్నాను మీరైతే వీడియోని చూడక చూడండి చాలా బాగుంటుంది వీడియో చూడండి ఈ చిన్న చిన్న ఆకులు ఇక చిన్న చిన్న పూలు ఈ మొక్క ఇదండి ఈ మిరప మొక్క పక్కనే ఉంది చూడండి ఇది కూడా ఈ మొక్క ఏంటంటే ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది అవకాశాన్ని బట్టి ఇలా పాకుతూ ఉంటుంది చూడండి ఏదాకా పాకుతూనే ఉంది పాకుతుంది అలాగే ఇది పెరుగుతుంది దీనిని చెంచలాకు అంటారు చెంచలాకు లేదంటే చెంచల కూర అని కూడా అంటారు చెంచలాకు లేదంటే చెంచల కూర ఇది ఒక మంచి దివ్యమైన ఆకుకూరగా మన పెద్దలు అభివర్ణించి ఉన్నారు అంటే తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర వీటికన్నా కూడా దీనిలోనే ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి మన పెద్దలు అభివర్ణించి ఉన్నారు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ప్రతిరోజు కూడా దీనిని ఆకుకూరగా వండుకొని తినేవాళ్ళు ఆకుకూరగా అంటే పగలంతా పనిచేసి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ పొలం గట్ల పైన లేదంటే పొలం మధ్యలో ఈ చెట్టు అనేది బాగా మొలుస్తుంటుంది దీనిని కొంచెం తీసుకొని ఒక క్యారేజ్లో పెట్టుకొని చక్కగా ఇంటికి వచ్చి దీన్ని కూరగా వండుకొని తినేవాళ్ళు ఎట్లా పులుసు కూరగా లేదంటే వేపుడు కూరగా లేదంటే పప్పు సాంబార్ రసంలో దీన్ని వేసుకొని తినేవాళ్ళు ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరైతే చెంచల కూరని వారానికి ఒక్కసారి కూరగా తింటూ ఉంటారో వారి యొక్క చర్మం అనేది నలుపు విరిగిపోయి పూర్తిగా ఇది తెలుపు రంగులో మారుతుంది అంటే ఇంకా చెప్పాలంటే బంగారు రంగు వర్ణంలో కూడా చర్మం మారుతుందని చెప్పి మన పెద్దలు చెప్పి ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే ఉదర దోషాలు సర్వ ఉదర దోషాలకి ఇది బ్రహ్మాండమైన ఔషధంగా మన పెద్దలు చెప్పి ఉన్నారు అంటే దీన్ని ఆకుకూరగా మనం వండుకొని తినడం ద్వారా ఉదర దోషాలు కడుపుల నొప్పి సమస్యలు అలాగే నులిపురుగులు అలాగే ఉదరానికి సంబంధించిన గ్యాస్టిక్ కడుపులో మంట కడుపులో ఉబ్బరం కొంతమందికి ఉబ్బరంగా ఉంటుంది వీరు ఏం తినలేరు ఆహారాన్ని ఎందుకంటే అసలే ఉబ్బ్రంగా ఉంది తినాలన్నా తినలేరు ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా ఊదకొస్తూ ఉంటుంది మరి అలాంటి వారు దీన్ని ఆకుకూరగా వండుకొని తినడం అలవాటు చేసుకోండి ఏ మందులు అవసరం లేకుండానే కడుపు ఉబ్బరం గ్యాస్టిక్ ముఖ్యంగా కడుపులో మంట విపరీతమైన మంట కడుపులో మంట తేపులు కొంతమంది కొంచెం ఆహారం తీసుకున్నా లేదంటే కొంచెం ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నా తేపులు వస్తూనే ఉంటాయి విపరీతమైన తేపులు మరి ఇలా తేపులు అయితే రాకూడదు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి ఇలా వండుకొని తినడం ద్వారా తేపులు అన్నీ కూడా చక్కగా ఆగిపోతాయి ఇంకా కాళ్ళల్లో నీరు కొంతమందికి ముఖంలో కాలల్లో అలాగే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే వారికి ఆ నీటి నీటి సమస్య వల్ల ముఖం అంతా వాచినట్టుగా కాళ్ళంతా వాచినట్టుగా ముఖ్యంగా నొప్పులు విపరీతమైన నొప్పులు ఉంటాయి అలాగే నడుస్తున్నప్పుడు అలసట మాట్లాడుతుంటే ఆయాసం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఆ చెడు నీరు వల్ల ఉంటాయి అలాంటివారు దీన్ని తరచుగా ఆకుకూరగా వండుకొని తినండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా మీకు చెడు నీరు ఆ ఒంట్లో ఉన్న దానికి మీరు నల్లేరు కాడ పచ్చడి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి దీనితో పాటుగా అవకాశం ఉంటే నల్లేరు కాడ పచ్చని కూడా మీరు చక్కగా వండుకొని తినండి ఇంకా ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే వాత నొప్పులు వాత నొప్పులు శరీరం నొప్పులు నరాల నొప్పులు కండ్రాల నొప్పులు ఇలా మోకాల నొప్పులు ఇలా ఏ రకమైన నొప్పైనా సరే మీ యొక్క శరీరం పైన ఉంది అంటే వాళ్ళు వెంటనే దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి ఆకుకూరగా వండుకొని తింటే అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే వేడి అధిక వేడి అధిక వేడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇదొక బ్రహ్మాండమైన వైద్యంగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఏ వైద్యం చేయకుండానే దీన్ని మీరు ఆకుకూరగా వండుకొని తిన్నారంటే మీకున్న అన్ని రకాల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి మరి కొంతమందికి జలుబు విపరీతంగా ఉంటుంది జలుబు అలాగే మొండి దగ్గులు అంటారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు అలాగే జలుబు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు కూడా దీన్ని ఆకురగా వండుకొని తినండి మీకు జలుబు దగ్గు అన్నీ తొలగిపోతాయి ఇంకా కొంతమందికి శరీరం అనేది ఎక్కువగా ఉడుకు స్వభావం కలిగి ఉంటుంది ఉడుకు అంటే వేడి వేడితో వారి యొక్క చర్మం ఎప్పు శరీరం ఎప్పుడు కూడా వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు మరి మనిషికి వచ్చే వందలో తొంభై రోగాలు పొట్ట నుంచి లేదంటే వేడి నుంచే వస్తాయి మరి ఈ పొట్ట శుభ్రంగా ఉండాలి మరి వేడి తొలగిపోవాలంటే ఈ చెంచల కూరని చక్కగా ఆకుకూరగా వండుకొని తినండి వేడి తగ్గిపోతుంది అలాగే ఇప్పుడు వచ్చేది వేసవి ఈ వేసవిలో మీకు కనుక అవకాశం ఉంటే కాస్త మీ ఇంటి చుట్టుపక్కల నీళ్లు పారుతున్న ప్రదేశంలో అంటే కొంచెం మీరైన సరే నీళ్లు పెట్టండి ట్యాప్తో బోరుతో నీళ్లు వదలండి ఆ ప్రాంతంలో ఈ చెంచల కూర ఖచ్చితంగా మొలుస్తుంది మొలిచినప్పుడు దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి మీ పొట్ట శుభ్రపడుతుంది అలాగే శరీరం ఉడుకు కూడా ఉడుకు స్వభావం ఉన్న వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే లివర్ లివర్ సంబంధించిన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే లివర్ అనేది బాగా శుభ్రపడుతుంది ఆ సమస్యలు అలాగే కిడ్నీ రాళ్ళు కిడ్నీలో రాళ్ళు కిడ్నీ సంబంధించి రోగాలు సమస్యలు వారు బాధపడుతున్న వారు దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి మరి ఎన్ని రోజులు ఆకుకూరగా వండుకొని తినాలి అని ఒక ఆలోచన కొంతమంది ఉంటుంది డైలీ అవసరం లేదు వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఈ చెంచల కూరని మీరు ఆకుకూరగా వండుకొని తినండి వారంసారి సరిపోతుంది రోజు కూడా తినకూడదు అలాగే తిన అసలు తినకుండా ఉండకూడదు అంటే మించి తినకూడదు తక్కువగా తినకూడదు అన్నమాట కాబట్టి మితంగా మాత్రమే తినాలి ఒక మోతాదుగా మాత్రమే మనం దీన్ని తింటూ ఉండాలి ఏదైనా ఎక్కువ అనేది ఎక్కువ తక్కువ రెండు కూడా అనార్థమే కాబట్టి మోతాదుగా మాత్రమే మించి మితంగా కాకుండా మోతాదుగా మాత్రమే దీన్ని మనం తీసుకుంటూ ఉండాలి ఇంకా చెప్పాలంటే ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే తలనొప్పులు తలనొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఆకుల్ని బాగా దంచేసి ఈ వచ్చిన రసాన్ని తలపైన సున్నితంగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే కూడా తలనొప్పులు లాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా కడుపులు నొప్పి బాధపడే వాళ్ళు కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి నిడిపురుగుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చెంచుల కూలని ఆహారంగా తీసుకోవడం ద్వారా తలనొప్పులు కడుపుల నొప్పులు సర్వ నొప్పులు శిరోభారాలు అంటారు శిరోభారాన్ని కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీనైతే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా ఎముకల బలానికి కూడా దీన్ని ఆకుకూరగా వండుకొని తింటారు ఎముకల మంచి బలం రావాలంటే అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ లేదంటే ఎముకల చిట్లు కానీ సమస్యతో బాధపడేవాళ్ళు దీన్ని ఆకుకూరగా వండుకొని తినండి త్వరగా మీ ఎముకలు కట్టుకుంటాయి అంటే బలంగా మళ్ళీ పాత మాదిరిగా దృఢంగా బలంగా మారటంలో ఈ కూర పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పూర్వకాలంలో దీన్ని ఆకుకూరగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వండుకొని తినేవాళ్ళు మన దురదృష్టం ఏంటంటే జ్ఞానాన్ని ప్రచారం చేసేవాళ్ళు లేరు ఈ ప్రకృతిని ఈ ఔషధ మొక్కల్ని నిర్వీర్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు మనకి మనకిన్ని సమస్యలు వస్తున్నాయి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే